సమాచారాన్ని జనంలోకి తీసుకువెళ్లడంలో తప్పులేదు కానీ మనకి అనుకూలమైనటువంటి పార్టీలను కాపాడుతూ మనకి నచ్చని మన మనం ఎవరినైతే అభిమానిస్తున్నామో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ పెట్టుకుంటే అది కార్యకర్తలం అవుతుంది తప్పించి జర్నలిస్టులమవం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే భారతీయ జనతా పార్టీ విజయానికి వైసీపీ గండి సెటిల్లో లో ఉన్న ప్రాంతంలోనే వ్యతిరేకంగా పనిచేసినటువంటి జగన్ పార్టీ రెండు వేల పద్దెనిమిది తెలంగాణ శాసనసభ రెండు వేల పంతొమ్మిది ఏపీ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ వైసీపీలు పరస్పరం సహకరించుకున్నాయి వాస్తవంగా జూబ్లీ హిల్స్ నియోజక కుత్బుల్లాపూరు శేర్లింగంపల్లి కోకట్పల్లి జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ ఏకంగా ఇరవై ఏడు డివిజన్లు గెలుచుకుంది రెండు వేల పద్దెనిమిది తెలంగాణ శాసనసభ రెండు వేల పంతొమ్మిది ఏపీ శాసనసభ ఎన్నికల్లో అయితే అక్కడ టీఆర్ఎస్తో కలిశారు కాబట్టి అదే ధోరణితో ఇప్పుడు కూడా పనిచేసి పెట్టారు రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా పూర్తిగా అటుపక్కకి మూవ్ అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి అది ప్రొజెక్ట్ చేసింది అన్నటువంటిది ఒక వార్తా కథనం వాస్తవం కుకట్పల్లి మరి ఎవరిది ఇప్పుడు ఈ చెప్పారు బాగానే ఉంది ఇప్పుడు అదే సందర్భంలో ఎల్బీ నగర్ కూడా ఎల్బీ నగర్ వనస్థల్పురం ఆ ఏరియాలు కూడా పూర్తిగా గతంలో ఆంధ్రా నుంచి వచ్చి సెటిల్ అయినట్టు మరి అక్కడ బీజేపీ స్వీప్ చేసింది అదే సందర్భంలో ఇక్కడ కుకట్పల్లి ఎవరిదక్కడ తెలుగుదేశం అనుకూల వర్గం గతంలో కూడా ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ఇంత విభజన హడావిడి వీటన్నిటి తర్వాత కూడా ప్లస్ కార్పొరేటర్ కూడా గెలిచారు కదా అలాంటి చోట్ల టీఆర్ఎస్ స్వీప్ చేసింది క్లీన్ స్వీప్ చేసింది మరి అది మాత్రం టచ్ చేయలేదు ఇక్కడ అంటే టీడీపీ కూడా అక్కడ బీజేపీకి వేసింది కదా అక్కడ అందులో చాలా భారీ ఈక్వేషన్ జరిగింది ఒకటి భారతీయ జనతా పార్టీ చంద్రబాబుని తొక్కేయడానికి చూసింది అన్నటువంటి కోపం రెండోది ఆంధ్రాలో ఇక్కడ కనుక భారతీయ జనతా పార్టీ పుంజుకుంటే రేపు పొద్దున ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ స్పీడ్కి బ్రేక్ వేస్తుంది కాబట్టి ఇక్కడ తొక్కేయాలి అన్నటువంటి ప్రయత్నం అది వైసీపీకి ఉంది తెలుగుదేశానికి ఉంది వేరు వేరేం కాదు ఇద్దరు ఆలోచన అదే రెడ్డి సామాజిక వర్గం కమ సామాజిక వర్గం లేదా వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఇది కూడా ఇంకొకటి కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఇటు సంజయ్ కానీ అటు పక్కన సోమవీర్రాజు కానీ ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గం నుంచి రావడం వల్ల వాళ్ళకి లీడ్ ఇచ్చారన్నటువంటి కోపం కూడా ఉంది వాళ్ళకి అది ఇక్కడ ఆ సమీకరణాల కారణంగా కూడా ఆగినాయి రాస్తే అన్నీ రాయాలి గ్రౌండ్ లెవెల్లో అందరికీ తెలుసు ఏదో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవరికి తెలియదు అన్నట్టుగా ఉన్నట్టుగా ఎవరు మనం ఒకళ్ళ మీదకి శత్రువు మీదకి దోశేయాలు తప్పించి మన పార్టీ శత్రువుని తీసుకొచ్చి అటు బీజేపీకి టార్గెట్ చేయాలి అటు భారతీయ జనతా పార్టీకి తెలియదు అక్కడ వైసీపీ సహకరి ఓపెన్ సీక్రెట్ మొన్న నేను నిన్నే చెప్పాను నేను మొన్న కూడా చెప్పాను వైసీపీ టీడీపీ కేడర్ అందరూ కూడా అగనిస్ట్గానే ఉన్నారు వీళ్ళందరూ రీజన్ ఇది అనేటువంటి ఆ రీజను మెన్షన్ చేయకుండా ఇది చేయకుండా సాగేటువంటిది ద వే అదే న్యూస్లో మార్పులు అనమాట